ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి మనకి గోంగూర కాయలతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. మనకి ఇక్కడ మనం ముందుగా ఫ్రెష్గా మనం గోంగూర పువ్వులు లేదా కాయలను కూడా అంటారండి, వీటిని మనం కోసుకోవాలి. మనకి ఈ గోంగూర కాయల్లో మనకి విటమిన్ ఏ, బి6, విటమిన్ సి, అలాగే ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయండి మనకి. సో హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి ఈ గోంగూర కాయల్లో. సో ఇప్పుడు మనం దీన్ని పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. గోంగూర కాయలు ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాం కదండి, వీటిని ఒకసారి ముందుగా వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ గోంగూర కాయల్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తాలింపుకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకోవాలి. కరివేపాకు, ఒక 7 పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా తీసుకుంటున్నాం. అలాగే దంచిపెట్టుకున్న వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మనకి ధనియాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుంటున్నాం. మనం వీటిని ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకుని ఇందులో మనం 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మనకి ఆయిల్ అనేది హీట్ అవుతుందో అప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా విరిచి వేయడం వల్ల మనకి అవి వేగుతున్నప్పుడు పేలవండి. సో ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఈ పచ్చిమిర్చి ప్లేస్లో మనం ఎండుమిర్చి కూడా వేసుకుని ఈ పచ్చడిని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఇవి లైట్గా ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసుకుని లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ మనకి ఉంచిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదండి, వెల్లుల్లి రెబ్బలు, ఒక 7 వెల్లుల్లి రెబ్బలను కూడా మనం దంచిపెట్టుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని అన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూసారా మనకి ఇవి బాగా వేగాయి కదండి. ఎప్పుడైతే వేగాయో మనం అప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇదే గిన్నెలో ఆల్రెడీ వేయించుకున్నాం కదా, అందులోనే మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర కాయలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇవి గోంగూర కాయలు అనొచ్చు, లేకపోతే గోంగూర పువ్వులు కూడా అంటారు. ఇప్పుడు వీటిని యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ కాయలు బాగా మగ్గే వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి బాగా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసాము. ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కచ్చా పిచ్చా కింద వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మగ్గ పెట్టుకున్న కాయలు ఉన్నాయి కదా, గోంగూర కాయల పేస్ట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడి అనేది మనకి తయారైందండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. అంతేనండి, ఈజీగా తాలింపుతో మనకి పచ్చడి అనేది తయారవుతుంది. మళ్ళీ అదే మన బౌల్లో మీరు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా
కొత్తిమీరతో మీరు గార్నిష్ చేసుకుంటే మనకి ఈ పచ్చడి అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో మన ఆరోగ్యానికి రుచికరంగా అలాగే ఆరోగ్యానికి బెనిఫిట్స్ని ఇచ్చే ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ పచ్చడిని ట్రై చేస్తే కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ చేయండి.